వెల్కమ్ టు రవి శ్రీ యూనివర్సిటీ యూట్యూబ్ ఛానల్. హాయ్ హాయ్ అండి, నేను మీ వసుధ. ఈరోజు ఇడ్లీ స్పెషల్ చూపించబోతున్నాను. రోజు ఇడ్లీ పల్లి చట్నీ సాంబార్ తిని బోర్ కొడుతుంది కదా, ఈరోజు మనం మైసూర్ ఇడ్లీ చూద్దాం. ఇది ఈవినింగ్లోకి స్నాక్స్కైనా బాగుంటుంది, మార్నింగ్ టిఫిన్లోకైనా బాగుంటుంది, వర్షం పడినప్పుడు చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. ముందుగా కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడైన తర్వాత ముందుగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఒక కప్పు నేను ఆనియన్స్ తీసుకున్నాను. ఈ డిష్ మొత్తం హై ఫ్లేమ్ మీదనే చేయాలి, అప్పుడే ఈ డిష్ అనే టేస్ట్ అనేది మనకు తెలుస్తుంది. ఆనియన్స్ వేగుతుండగానే రెండు పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, కొంచెం ఆనియన్స్ ఎర్రగా వేగితే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు కొంచెం పసుపు, ఇలా ఆనియన్స్ కొంచెం రెడ్డిష్ కలర్ రాగానే అందులోకి ఒక కప్పు టమాటా ముక్కలు, టమాటా అనేది కొంచెం మంచిగా మెత్తగా స్మాష్ అయ్యే వరకు ఉంచుకోవాలి, అప్పుడే కరీ ఈ ఇడ్లీ అనేది జ్యూసి జ్యూసిగా మొత్తం ఇడ్లీకి పడుతుంది. ఇలా వేసుకుంటేనే హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకోండి. ఇందులోనే ఫ్లేవర్స్ అన్నీ బాగా వస్తాయి. ఇలా టమాటాలు బాగా స్మాష్ అయితేనే ఇందులోని ఫ్లేవర్ అంతా ఇడ్లీలోకి బాగా పడుతుంది. ఇప్పుడు ఇందులోకి కారం, ఉప్పు, ధనియాల పొడి వేసుకొని బాగా మిక్స్ చేయండి. చూడండి, ఇలా టమాటా ఉల్లిపాయలు దగ్గరగా మిక్స్ చేసి దగ్గరగా వస్తుంది. ఇలా వచ్చినప్పుడే మనకు ఇది మొత్తం ఈ ఫ్లేవర్ మొత్తం అన్నీ బాగా రావాలి అంటే ఎప్పుడైనా మంటను పెద్దగా హై ఫ్లేమ్లో పెట్టి చేయాలి. ఇలా అయిన తర్వాత ఒక హాఫ్ కప్ అని వాటర్ వేసుకోండి. ఇలా టాప్ చేస్తూనే ఉండండి, అప్పుడే టమాటాలోని గుజ్జంతా బయటకు వచ్చి డిష్కి ఎక్కువ ఫ్లేవర్స్ పట్టుకుంటాయి. ఇప్పుడు ఇందులోకి కొంచెం గరం మసాలా వేద్దాం. ఇలా జ్యూసి జ్యూసి వచ్చిన తర్వాత దీంట్లోకి నేను ఇవాళ ఇడ్లీలు తీసుకున్నాను. చిన్న ఇడ్లీలు అయితే మీరు అలాగే వేసుకోండి, నేను పెద్ద ఇడ్లీలు తీసుకున్నాను కాబట్టి ఒక ఇడ్లీని 4 పీసెస్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్నా బాగానే ఉంటుంది, లేకపోతే ఇడ్లీని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. ఇడ్లీలు చాలా ఫాస్ట్గా కలిపితే ఇడ్లీలు విరిగిపోతాయి, అలా విరగకుండా స్లోగా టాస్ చేయండి. ఒక 2 నిమిషాలు మనం ఇలాగే ఉంచుదాం, అప్పుడే ఈ ఇడ్లీలోని ఈ అన్నీ బాగా మిక్స్ అయ్యి దీనికి ఇడ్లీకి పడుతుంది. లాస్ట్గా మనం ఒక నిమ్మ చెక్కను పిండుకుందాం.
ఇది ఈవినింగ్ స్నాక్స్ కైనా బాగుంటుంది బోరింగ్ గా ఉండదు ఎప్పుడు ఇడ్లీ చట్నీ లాగా ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి లాస్ట్ గా కొంచెం కొత్తిమీర తోని గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుందాం చూడండి ఇడ్లీ అనేది ఇలా బాగుంటుంది ఈ ఫ్లేవర్స్ అన్ని ఇడ్లీకి బాగా పట్టుకుంటాయి ఈవినింగ్ స్నాక్స్ కైనా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి థాంక్యూ ఫర్ వాచింగ్ రవిశ్రీ యూనివర్సిటీ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్